చెప్పాలంటే సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ హౌస్ అనేది చాలా నా హోమ్ బ్యానర్ లాంటిది, తప్పుగా అనుకోకుండా అన్న, నాది అన్నానండి. ఎందుకంటే మేము దీంట్లో ఒక ఫస్ట్ మూవీ చేసాం, బట్టల రామస్వామి బయోపిక్ అని. కరోనా టైంలో అది ఫుల్ ఎంటర్టైనర్, చాలా చాలా మంచి పేరు వచ్చింది. దాంట్లో డైరెక్టర్గా రామనారాయణ్ గారు, హీరోగా అల్తాఫ్ హసన్ గారు, ఇలాగా చాలామందిని పరిచయం చేసిన సినిమా బట్టల రామస్వామి బయోపిక్. ఆ సెట్లోకి వెళ్ళిన తర్వాత ఒక అబ్బాయి, అందంగా ఉన్నాడు ఒక అబ్బాయి, ఆ అబ్బాయి గుళ్ళోంచి బయటకు వచ్చి ప్రసాదం ఇస్తున్నాడు. ఆ అబ్బాయిని చూసి చాలా బాగున్నాడు. ఈ అబ్బాయి ఎవరు అనుకున్నాం, కట్ చేసి తెలిసింది ఆ అబ్బాయి ఎవరో కాదు, ప్రొడ్యూసర్ సతీష్ అన్న అని. అందరూ అడగడమే, ఎవరండి ఆ హీరో అని. అలాగే ఉంటారు, ఇప్పుడు కూడా అలాగే ఉంటారు ఆయన. సో అన్న, మీరు ఆ సెట్లో ఎప్పుడు కూడా దైవస్మరణ, ఎప్పుడు ఆయన వెంకటస్వామి భక్తులు, ఈరోజు కూడా శనివారం అదే గెటప్లో వచ్చారు. సో ఆయన మంచితనమే ఆ బట్టల రామస్వామి బయోపిక్ సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే రెండవ ప్రయత్నంగా వస్తున్న ఈ సోలో బాయ్ కూడా అంతే పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. ఇండస్ట్రీలో చాలా ప్రొడక్షన్స్ హౌస్ ఉంటాయి, కానీ నేను చాలా గట్టిగా చెప్తున్నా, ఈ సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ హౌస్ అతి త్వరలో 100 crore మార్క్ కొడుతున్న. ఎందుకంటే అది ఆ తిరుపతి, ఆ వెంకటస్వామి ఆశీస్సులతో చెప్తున్నా, ఇది 100% జరుగుతుంది. దీంట్లో సోలో బాయ్, మన అందరూ సోలో బాయ్సే, అవునండి కదా, అవునా కదా? ఎవరు అవునని చెప్పరండి. మన సోల్ మేట్ దొరికే వరకు మన అందరూ సోలో బాయ్సే. ఎవ్వరు అవునని చెప్పరు, అక్కడ అందరూ ఒకటో రెండేసి మూడే సోలోలు ఉంటాయి అందరికి. ఇక్కడ ఇందాక మనం ఏవి చూసాం, హీరోస్, మన హీరో మా డాక్టర్ గౌతమ్ కృష్ణ చాలా చాలా అద్భుతంగా ఉన్నారు. భయ్యా, మీరు స్వీట్ మనకేమంటే చాక్లెట్ బాయ్, లవర్ బాయ్ అనుకున్నాం, కానీ ఏవి చూసిన తర్వాత కాదు, ఇంకొకటి ఉందనిపించింది. త్వరలోనే ఆ యాంగిల్ కూడా అన్న మీరే ఆవిష్కరించాలి. థర్డ్ మూవీ అంటున్నారు, దాంట్లో ఇంకొక డిఫరెంట్గా చూపించాలని. తెలుగు ఇండస్ట్రీకి ఒక గొప్ప, ఒక మంచి హీరో రాబోతున్నాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. నిజంగా గౌతమ్ నాకు ఆ ఫీల్ ఇచ్చాడు నాకు, ఎందుకంటే ఆ కనెక్ట్ టు క్యారెక్టర్, ఆ మధ్యలో బాండింగ్ ఉంది. చాలా చాలా హ్యాపీ. నేను గౌతమ్కి ఎప్పుడు చెప్తూ ఉంటాను, బ్రో నాకు చాలా మంచి రోల్ బ్రో. అసలు నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, ఇందులో ఒక ఇక్కడ ఇండియాలో ఉండి యుఎస్ వెళ్ళిపోయి అక్కడ ఒక బ్రదర్ ఉంటే, ఇక్కడ ఫ్యామిలీని అంతా ఇక్కడ అలోన్గా వదిలి నేను అక్కడ సోలోగా ఉంటే ఎలా ఉంటుందో, ఆ ఫీల్ మీ అందరికీ కనెక్ట్ చేశారు డైరెక్టర్ గారు. నవీన్ కుమార్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు నాకు. సో అలాగే భద్రంది నాది రాజమండ్రి. సో ఈ సినిమా ద్వారా మేము కొంచెం చాలా దగ్గర అయ్యాం నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కెమెరామ్యాన్ అన్న గురించి చెప్పాలంటే, చిన్నదాన్ని కూడా బ్యూటీగా చూపించాడు ఈ సినిమాలో. ఆ బ్యూటీ ఏంటంటే, మీరు చిన్న ట్రైలర్లోనే, మీరు చిన్న డెమోలోనే చూశారు, సినిమాలో లాట్ ఆఫ్ మీరు చాలా చాలా ఎమోషన్స్ చూస్తారు. ఆ బ్యూటీని ఖచ్చితంగా అన్న ప్రజెంట్ చేశారు, కెమెరామ్యాన్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఫైనల్లీ నేను అనిత గారి గురించి చెప్పాలి. ఛత్రపతి సినిమా తర్వాత ఆమె చెప్పిన డైలాగ్ ఒకటి ఉంటుంది, దాంతో మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా కామెంట్ చేస్తూ ఉంటారు అన్నమాట, సూర్యుడు రే సూర్యుడు బస్సుకు వేళ అయ్యిందిరా అన్నట్టు. సో వెరీ వెరీ హ్యాపీ అనిత గారితో వర్క్ చేయటం. సో ఇలాగ నా క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా బిల్డ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా అదే బాగుంది, ప్రతి ఒక్కరు కూడా మనవాడు మనం అన్న ఒక ఫీలింగ్ అయితే ఈ సినిమాలో మీరు ఉంటుంది. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. ఇక్కడ నుంచి ఒక యాంకర్గా ఎన్నో వందల వేల సినిమాలు ఆడియో ఫంక్షన్స్ హోస్ట్ చేసి ఉంటాను. ఆ తర్వాత ఆర్టిస్ట్గా ఇండస్ట్రీ అవకాశం ఇచ్చింది, అది కూడా ఎన్నో సినిమాలకి మీరు అందరూ కూడా సపోర్ట్ చేశారు. మీ అందరి బ్లెస్సింగ్స్, గుడ్ విషెస్తోనే ప్రతి సినిమా ఫంక్షన్ జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ అండ్ ఆల్ ద పీపుల్ హూ వర్క్డ్ ఫర్ సోలో బాయ్ ఫిలిం, ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఆల్ ద పీపుల్ హూ వర్క్డ్ బిహైండ్ ద సీన్, పేరు పేరున్న మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సతీష్ గారు, సెవెన్ హిల్స్. 100 సార్లు కోపం వస్తే 200 సార్లు ఆయన నవ్వేస్తే కామ్ అయిపోయేవాళ్ళం అనమాట. చాలా సార్లు 100 సార్లు షూటింగ్లో కోపం వచ్చేది, 200 సార్లు అలా ఉండేవాళ్ళు. ఈరోజు శనివారం
ఓకే, దేవుడి పేరు చెప్పుకున్నారు కాబట్టి లేదు లేదు. ఈజ్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ ప్రొడ్యూసర్స్ ఐ వర్క్డ్ విత్ అండ్ వీళ్ళందరూ కూడా పేరు పేరున ఇండస్ట్రీ ఒక చెల్లిగా, అక్కగా, వదినిగా, తర్వాత అమ్మగా, అత్తగా, రేపు పొద్దున నానమ్మ, అమ్మమ్మ, అవ్వగా కూడా అవకాశం వస్తుంది. చేస్తాను, ఇక్కడే చేస్తాను. అన్ని సినిమాలు చేయలేకపోయినా ఐఎమ్ గోయింగ్ టు బి హియర్. థ్యాంక్స్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ ఆల్ మై కో ఆర్టిస్ట్ అండ్ పీపుల్ హూ రియలీ కేర్ ఫర్ మీ, సపోర్ట్ అండ్ యునో లవ్ మీ. అండ్ నవీన్ గారు డైరెక్టర్, ఆయనకి ఇది ఫస్ట్ సినిమా, ఆయన్ని కూడా బాగా విసిగించేశాను నేను. అతి మర్యాదగా ఉండడం కూడా తప్పేనో అనుకోవచ్చు, ఆయన చాలా నెమ్మది. బట్ నవీన్ గారు, నా వల్ల ఏదన్నా పొరపాట్లు జరిగితే మీరు క్షమించాలి. మీడియా ముందు మళ్ళీ చెప్తున్నాను, ఐ విష్ యూ ఆల్ ది వెరీ 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 బెస్ట్. మనందరికీ ఇలాంటివన్నీ మామూలే, మేము పడ్డాం, మీరు పడాలి, మీ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా పడాలి, లగవాలి, ముందుకెళ్ళాలి, అంతే కదా. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ త్రిలోక్ రావడం మీ గురించే అడిగాను, సూర్య రాలేదని చెప్పారు, త్రిలోక్ ఎక్కడ అని. దిస్ ఐ, నేను చాలామందితో వర్క్ చేసే ఉంటాం, ఇట్స్ నాట్ గొప్పతనం అని చెప్పాను, బట్ ఐ మైట్ హ్యావ్ సీన్ హండ్రెడ్స్ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్, కెమెరామెన్స్, డిఓపీస్, బట్ ప్రతి ఒక్కళ్ళకి ఒక టెక్నిక్ ఉంటుంది. బట్ ఆ టెక్నిక్ ఇంప్లిమెంట్ చేయడానికి మీరు పడ్డ కష్టం నేను చూసాను. ప్రతి ఫ్రేమ్కి, ప్రతి దానికి మళ్ళీ 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 ఇంకేదో చేసేయాలి, ఒక పర్ఫెక్షన్ తీసుకురావాలి. ఐ సా దట్ ఇన్ ద ఫిల్మ్. నేను డబ్బింగ్ చెప్పినప్పుడు ఐ డోంట్ హ్యావ్ యువర్ నంబర్, కాల్ చేసి చెప్దాం అనుకున్నాను. ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది. యూ హ్యావ్ గివెన్ యువర్ బెస్ట్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ గౌతమ్, నేను ఫస్ట్ ఈ సినిమాకి పిలిచినప్పుడు మనకందరికీ చాలా ఆర్టిస్ట్లు అనేసరికి చాలా కొద్ద గొప్ప ఎక్స్పీరియన్స్ వల్ల కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి. ఆ ఇన్హిబిషన్ నాకు ఉయ్యాల జంపాల సినిమా చేసినప్పుడు పోయింది. అప్పటిదాకా చిన్న పెద్ద సినిమా అనేది అనుకునేదాన్ని. సినిమా కానీ ఆర్టిస్ట్ కానీ పెద్ద, చిన్న పెద్ద ఏం లేదు. సినిమా ఇట్స్ అ బిగ్ థింగ్. చిన్న సినిమా, పెద్ద సినిమా, చిన్న యాక్టర్, పెద్ద, ఇదంతా మన మెంటల్ బ్లాక్. ఇది ద కైండ్ ఆఫ్ మనం అనుకునే ఈ ఇన్హిబిషన్స్ అన్నమాట. బట్ ఉయ్యాల జంపాల తరువాత ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యాక వందల కొద్ది సినిమా చేసుంటాను. మెజారిటీ ఆఫ్ ది ఫిల్మ్స్ ఆడుంటాయి, కొన్ని థియేటర్ మొహం కూడా చూసుండవు. బట్ అంతే కమిట్మెంట్తో, అంతే ప్రేమతో, నిజంగానే ఆ ప్రొడక్షన్ వల్ల లేదంటే ఇంకొకళ్ళ వల్ల చిన్న చిన్న ఇబ్బందులు సోఫారం ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి, టైమింగ్స్లో ఇంకోటి. కానీ ఒక్కసారి మేకప్ వేసుకుని ఒక్కసారి ఆ ఫ్రేమ్లోకి వెళ్ళగానే ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్. సో ఈ సినిమా చేసినప్పుడు కూడా నాకు సినిమా కథ చెప్పగానే ఆయన కథ ప్రొడ్యూసరే చెప్పేశారు, ప్రతి డైలాగు ఫ్రేమ్తో సహా. నేను అన్నాను, నా సతీష్ గారు మీరే డైరెక్ట్ చేస్తున్నారా? డైరెక్టర్ ఉన్నారండి. అచ్చా, చెప్పని డైరెక్టర్తో చెప్పించండి ఒకసారి. సో గౌతమ్ని చూసినప్పుడు కూడా ఐ ఫీల్, ఐ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్ దట్ ఇందాక మీరు అన్నట్టు ఆవిడని అమ్మ అని పిల్లలు అలా ఏం లేదు. ఇలా అని నేను ఇప్పుడు ఏ చెప్పడమో ఇంకోటో ఏమి చెయ్యను, బట్ ఐ ఫీల్ ద సేమ్. నాకు ఇండస్ట్రీ బోల్డ్ అంతమంది ఫ్యామిలీని ఇచ్చింది, అందులో బోల్డ్ అంతమంది కొడుకుల్ని ఇచ్చింది, అన్న తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, కూతుర్లు చాలా ఇచ్చింది. అందులో వన్ ఆఫ్ ద సన్ ఇప్పుడు గౌతమ్ నాకు. సో ఐ ఎక్స్పెక్ట్ అండ్ ఐ ఫీల్ దట్ ప్రతి సినిమాకి ఒక ఫీల్ ఉంటుంది, అలాగే సోలో బాయ్ కూడా ఒక బ్యూటిఫుల్ ఫీల్ ఉంది. దీన్ని నేను ఎక్స్ట్రాడినరీ హిట్ చేసేయండి లేదంటే సూపర్ హిట్ అయిపోతుంది, గౌతమ్ హ్యాస్ ద క్లారిటీ అబౌట్ వాట్ ఎవర్ సినిమా చెయ్యాలి, ఆ తపన యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ హీరో, హీ హ్యాజ్ వన్ ఏమంటారు, 1000 సార్లు ఆ అబ్బాయి దాని గురించి ఆలోచించడం చూశాను. ఆఖరికి నాకు కూడా వచ్చి చెప్పినప్పుడు ఫస్ట్లో ఏంటి అబ్బాయి చెప్తారు, నేను యాక్టర్నే కదా, ఆర్టిస్ట్నే కదా. దెన్ ఐ రియలైజ్ బికాస్ మనం చేస్తూ మన పక్క వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో చూడాలి అని చాలా పెద్ద పెద్ద సీనియర్ మోస్ట్ యాక్టర్స్ దగ్గర చూసి నేర్చుకున్నాను. బట్ హీ హ్యాస్ దట్ థింగ్ ఇన్ హిజ్ వాట్ ఎవర్ దట్. సో గౌతమ్ యాజ్ అ డాక్టర్, నేను తర్వాత బిగ్ బాస్కి పారిపోయారు, సినిమా కంప్లీట్ చేయాలి, ఈ పాటికి అయిపోయేది సినిమా. బట్ ఐ నో గౌతమ్ ఈజ్ గోయింగ్ టు డెఫినెట్లీ గో సమ్వేర్ వెరీ వెరీ సూన్ విత్ హిజ్ పర్ఫెక్షన్, విత్ హిజ్ కమిట్మెంట్, విత్ హిజ్ లవ్ టువర్డ్స్ సినిమా. ఇట్స్ నాట్ లవ్ టువర్డ్స్ యువర్ ఎ హీరో ఆర్ యువర్ ఎ హీరోయిన్ ఆర్ యువర్ అన్ యాక్టర్. దిస్ షుడ్ బి లవ్ టువర్డ్స్ ద ఫిల్మ్. దట్ ఈస్ ద వాట్ గివింగ్ బ్యాక్ మన ఇండస్ట్రీకి మనం. సో మీరు కూడా అంతే కమిట్మెంట్తో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. చిత్ర నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ గారికి నేను చాలా రుణపడి ఉంటాను.
అలానే మా మనోజ్ సార్, ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఈ సినిమా ఈ జనరేషన్ ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది, చాలా చాలా మంచి సినిమా అవుతుంది. మేడం చెప్పినట్టు చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదు, మంచి సినిమానా చెడ్డ సినిమానా, మాదైతే చాలా చాలా మంచి సినిమా. ఈ సినిమాలో చేసిన పోసాని కృష్ణమురళి గారు కానీ, ఆ తర్వాత అనితా చౌదరి మేడం, భద్రం గారు, సూర్య గారు, ఆనంద్ చక్రపాణి గారు, వీళ్ళంతా ఎవరి క్యారెక్టర్స్లో వాళ్ళు చాలా చాలా బాగా చేశారు. వాళ్ళందరికీ ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలానే మా హీరో గౌతమ్ కృష్ణ గారు, అంటే ఏ సీన్ ఇస్తే ఆ సీన్లో ఎలా చేయాలి ఏం చేయాలి అని ఒక బాపు బొమ్మని తీర్చిదిద్దినంత రేంజ్లో ప్రతి ఒక్క దాంట్లో చాలా చాలా బాగా చేశాడు. ఇప్పుడు పాటలైనా, ఫైట్స్ అయినా, ఎమోషన్ సీన్స్ అయినా, కామెడీ అయినా, ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా బాగా చేశారు. అలానే అనితా చౌదరి మేడం, అనితా చౌదరి మేడంది ఈ సినిమాలో ఎంత ఎమోషన్ ఉండిద్దంటే తల్లిగా కొడుకు మీద ఎంతో ప్రేమ చూపించింది, అలానే కొన్ని కష్టాలు వచ్చినప్పుడు చాలా చాలా ఎమోషనల్గా, వెరీ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అలాగే మన సూర్య గారు హీరో బ్రదర్గా, ఒక ఎన్ఆర్ఐగా చాలా చాలా, అంటే నిజంగా ఆ ఫారిన్లో ఉండే వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయా, ఎలాంటి కష్టాలు ఉంటాయా అని తెలియజెప్పేవి ఇది ఇన్సిడెంట్ అండి. అలానే మా డిఓపి త్రిలోక్ సిద్ధు గారు ప్రతి ఒక్క సీన్ని చాలా చాలా బాగా పిక్చరైజేషన్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్ త్రిలోక్ సిద్ధు. అలాగే మా కో డైరెక్టర్ కిరోర్ సహకారం కూడా చాలా చాలా బాగుంది. అలాగే మా అసోసియేట్ డైరెక్టర్ ఆరిఫ్ కూడా చాలా చాలా మంచి వర్క్ చేశారు. మా టీం టెక్నికల్ టీం అందరికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. సినిమా మీదనే ఉండే అతని ధ్యాస, ఇక మేము కూడా ఏమీ ఒత్తిడి చేయకుండా వదిలేసాము, సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నాము. అయితే ఇప్పుడు ఇంతకుముందు ఆకాశ వీధుల్లో అనే సినిమా తీసి ఉన్నాము, అది మీ అందరికీ తెలుసు, మీడియాలో మీరు యూట్యూబ్లో ఎక్కడైనా కొట్టి చూడండి. సిద్ధు ద రాక్ స్టార్ అనేటటువంటి హిందీ వర్షన్ కూడా యూట్యూబ్ ఛానల్లో ఉంది. తర్వాత బిగ్ బాస్కి వెళ్ళి వచ్చారు, బిగ్ బాస్ తర్వాత కొంతవరకు జనంలో ఎక్కువ తెలవడం కానీ ఇట్లాంటివి జరిగి ఉన్నాయి, మీ అందరికీ తెలిసిన విషయం అది. తర్వాత ఇప్పుడు సోలో బైక్, ఇప్పుడు మన సతీష్ కుమార్ చౌదరి గారు, వీరు మనకు ప్రొడ్యూసర్గా సెవెన్ హిల్స్ ప్రొడక్షన్లో చేస్తున్న సినిమా, వాళ్లకు మేము చాలా రుణపడి ఉంటాము. తదుపరి అంటే ఈ విషయాలన్నీ ఇప్పుడు ఒక యాక్టర్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలంటే మీడియా మిత్రులు, మీరు మా ముందున్న వాళ్ళు బాగా సహకరించాలా? ఇన్స్టాగ్రామ్లలో కానీ, ఇన్ఫ్లుయెన్స్ కానీ, మీరు చేయగలిగే పరిస్థితులు ఏదైతే చేస్తారో అవన్నీ చేయండి. మీరు గౌతమ్ కృష్ణకు అందరూ సహకరించాలని చెప్పేసి ఇంతకుముందు ఇంకా సహకరించి ఉన్నారు, ఇంకా సహకరించాలని కోరుకుంటాను ఒక తండ్రిగా. మా ఫస్ట్ సినిమా కూడా సేమ్ అలాగే సాటర్డేనే ఫస్ట్, అది కూడా ప్రెస్ మీట్ పెట్టాం. ఆ రోజు కూడా భద్రం ఫస్ట్ మాట్లాడింది మైక్ పట్టుకుని, థ్యాంక్ యూ రా తమ్ముడు. ఈ సినిమా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, వచ్చి చిన్న సినిమా పెద్ద సినిమాని కాకుండా ప్రతి సినిమాని మీరు సపోర్ట్ చేస్తూనే ఉంటున్నారు, ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండాలని. జెన్యున్గా ఉన్నదాన్ని చాలా జెన్యున్గా మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఓ చిన్న సినిమా పెద్ద సినిమాని కాకుండా ఏ సినిమా చేసినా సినిమా మ్యాటర్లు ఉంటే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొద్దండి, అది నేను నమ్ముతాను. నేను సినిమా చేస్తున్నప్పుడు ఫస్ట్ బేసిక్గా కథనే నమ్ముతానండి, అలా కథను నమ్మి గౌతమ్ అనే మా తమ్ముళ్ళు అంటాడు ఆడుతూ ఈ సినిమా స్టార్ట్ చేసాం. బిగ్ బాస్ వెళ్ళకముందే దాన్ని 80% ఫినిష్ చేసామండి, వచ్చిన తర్వాత మిగిలింది కూడా కంప్లీట్ చేసాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాకే కష్టపడి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ అండి, ఆర్టిస్టులు కానీ మాకు అడగగానే నేను చేస్తానని చెప్పి, మదర్ క్యారెక్టర్ ఉంది మేడం అనగానే అనితా చౌదరి గారు డెఫినెట్గా చేస్తానని నాకు సపోర్ట్ చేసి ఈ సినిమాలో అడగగానే ఆవిడ చేశారు, థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా భద్రం, ఇందులో మంచి క్యారెక్టర్ ఉందంటే అన్నయ్య నేను చేస్తానని భద్రం. అదేవిధంగా ఇంకో క్యారెక్టర్ సూర్య అని ఆడికి ఫోన్ చేసారే తమ్ముడు అంటే సూర్య, ఇంకో క్యారెక్టర్ షఫీ, ఇలా ఆనంద్ చక్రపాణి గారు, మా ఆర్కే మామ హైదరాబాద్ నవస్ ఆర్కే మామ, ఇలా ఎంటైర్ టీం అండి. ఎవరిని అడిగినా ఈ సినిమాలో టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ప్రతి ఒళ్ళు మాకు సపోర్ట్గా, అంటే బై గాడ్స్ గ్రేస్ లాగా అన్ని రైట్ ప్లేస్ ఇన్ రైట్ టైం అన్నట్టుగా అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు.
మేము స్టార్ట్ చేసినప్పుడు ఇది ఒక చిన్న సినిమా లాగా స్టార్ట్ చేసాం. ఇప్పటికి ఇది చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి చాలా పెద్ద క్వాలిటీ పిక్చర్ అయిపోయిందండి. దానికి మంచి క్వాలిటీ రావడానికి ఫస్ట్ మా డిఓపి, డిఓపి తక్కువ మాట్లాడతాడు కానీ వర్క్ బాగా చేస్తాడు. శిల్పపై శిల్పాలు చెక్కడం అనే దాంట్లో చెక్కి చెక్కి నన్ను కూడా ఇసుకెక్కిచ్చేసి అంత చెక్కాడు. నాకే చేదస్తాం, నాకు మించిన చేదస్తాం, బట్ మంచి డిఓపి అవుతాడని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఈ సినిమాలో ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ చేశారండి. వాళ్ళు వేరే ఒక అమ్మాయి విశ్వంబర్లో చేస్తున్న చిరంజీవి గారి సినిమాలో బిజీ షూటింగ్లో ఉంది వశిష్ట దాంట్లో, ఇంకో అమ్మాయి వేరే అవుట్ ఆఫ్ స్టేషన్లో పూణేలో ఏదో షూటింగ్లో బిజీ ఉంది. ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ని ఈ మూవీతో లాంచ్ చేస్తున్నాం. ఒక డెబ్యూ డైరెక్టర్ గారు నవీన్ గారు, నవీన్ గారు చాలా ఓపికతో ఈ సినిమాని చాలా బాగా చేశారు. ఈయన ఓపిక ఎక్కువండి, నాకు ఎంత కోపం ఎక్కువో ఈయనకి అంత శాంతం. ఇక ఫైనల్గా మా హీరో మా తమ్ముడు బర్త్డే బాయ్, ఈయన నాకు సొంత తమ్ముడులాగా అయిపోయాడు. దీనికి ముందు కథ గురించి రాగానే ఫస్ట్ అన్నయ్య మనం సినిమా చేద్దాం అని చెప్పి నా దగ్గరకు వచ్చిన రోజు, తమ్ముడు ఎలా చేద్దాం ఏంటంటే అన్న నువ్వుంటే చాలు సినిమా మనం చేద్దాం అన్నాడు. థ్యాంక్ యూ. మేమిద్దరం కలిసి సినిమా అనుకున్నప్పుడు ఏ ఫ్యామిలీస్లో అయినా ఇది ఉంటుందండి, ఈజ్ వెరీ గుడ్ ఫాదర్. అల్లుజున్ గారికి, అల్లు అరవింద్ గారి లాగా, ఓ బెల్లంకొండ సురేష్ గారు, మా సాయి శ్రీనివాస్కి బెల్లంకొండ సురేష్ గారి లాగా. అంటే ఇంత ఇంత గుడ్ ఇంత మంచి గుడ్ ఫాదర్స్ ఉంటే పిల్లలకు కూడా కొంచెం ఒక రకమైన డిస్టర్బెన్స్. ఈయన ఈ ఇలా ఉండడానికి కారణం, ఎదుగుదలలో ఉండడానికి కారణం ఆయనే అవ్వచ్చు. ఒక్కోసారి ఏమన్నా ఈ టైం టేకింగ్లో టెన్షన్ చేసినా దానికి కారణం ఈయనే అవుతాడు. అంత మంచి ఫాదరు సభాముఖంగా చెప్తున్నా. అదేవిధంగా వీళ్ళ అమ్మగారు కూడా మమ్మల్ని ఫ్యామిలీ లాగా, వీళ్ళంతా ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారండి నాకు. సినిమా ఇప్పుడు సినిమా నాది కానీ మొత్తం ఫైనాన్షియల్ అంతా చూసుకునేది సారే. నేను లొకేషన్లో చూసుకుంటా, నా దగ్గర నాకు ఫోన్పే లేదు, గూగుల్ పే లేదు, మామూలుగా ఏదన్నా అరేంజ్మెంట్స్ తప్పితే అన్నీ ఈయనే చూసుకుంటాడు. మీ సపోర్ట్ థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకొచ్చాం. ఈ సినిమా డెఫినెట్గా సోలో బాయ్ అనే సినిమాలో మంచి లవ్ స్టోరీ ఉందండి, మంచి ఎమోషనల్ ఇది ఉంది, మంచి ఫార్మర్ రిలేటెడ్ కూడా చిన్న కొన్ని పాయింట్స్ ఉన్నాయి. దీనికి ఎడిటింగ్ కూడా మా తమ్ముడు ప్రవీణ్ పూడి అడగగానే, తమ్ముడు నువ్వు సినిమా చూడరా, చూసి నీకు నచ్చితేనే చేయన్నాను, చూసి చాలా బాగుందని నేను చేస్తానని ఎడిటింగ్ ప్రవీణ్ పూడి చేస్తున్నాడు. అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ జోడా శాండీ అని, ఆయన ఏబిసిడి అల్లు సిరీస్తో చేశాడు, బెంగళూరు కాంతారా బ్యాచ్ అండి. ఈజ్ వెరీ గుడ్ టెక్నీషియన్. అద్భుతమైన ట్యూన్స్ కానీ, అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, వర్క్ జరుగుతుందండి. ఇప్పుడు ఆర్ఆర్ స్టార్ట్ అయింది, మండే నుంచి వర్క్లో ఉంది. అదేవిధంగా మేము అడగగానే సాంగ్స్ పాడిన కాలభైరవ్ గారు అండ్ రాహుల్ సిప్పిల్ గారు ఆస్కార్ విన్నర్స్ ఇద్దరు కూడా మా సినిమాలో పాట పాడడం అనేది నా సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. అదేవిధంగా ఈ సినిమాకి ఎంతో కష్టపడి మా హీరో ఏ రోజు కూడా నాకు అన్నయ్య క్యారవాన్ కావాలనో, లేదంటే నాకు కారు పెట్టాలనో, లేకపోతే నాకు ఈ ఫుడ్ కావాలనో ఏ రోజు అడగలేదు వీడు. ఏదంటే అదే నా కార్ ఆయన ఎక్కుతాడు. ఇక లిరికిస్టులు కాసర్ల శ్యామ్ గారు, పూర్ణాచారి గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, చైతన్ ప్రసాద్ గారు, ఇలా అందరూ ఆల్ టెక్నీషియన్స్ అండి. అంతా వీళ్ళందరూ కూడా నాకున్న ఇండస్ట్రీలో ఉన్న పరిచయంతో ఎవరిని అడిగినా కూడా నేను చేస్తానని చెప్పి హ్యాపీగా ప్రతి ఒళ్ళు ముందుకు వచ్చి ది బెస్ట్ ఇచ్చారండి. మేము కూడా ది బెస్ట్కి ప్రాజెక్ట్ని రెడీ చేసి త్వరలో మేము ముందుకు తీసుకొస్తాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు జరుగుతున్నాయి, షూటింగ్ మొత్తం అయిపోయింది. ఫస్ట్లీ నాకు బర్త్డే రోజు ఈవెంట్ జరగడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలా షార్ట్ నోటీస్లో అందరూ చాలా ఎవరెవరైతే వచ్చిండ్రో వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్ యూ. సో మెయిన్లీ మీడియా మిత్రులకి అండ్ ఇక్కడికి నన్ను సపోర్ట్ చేసి బిగ్ బాస్లో ఉన్నప్పుడు నన్ను 13 వీక్స్ అక్కడ ఉండగలిగేలాగా చేసిన ఎంతోమంది, సో అందరూ రాలేకపోయినారు కానీ కొంతమంది వాటిలోంచి లైక్ నాకు కాన్స్టెంట్ సపోర్ట్ లాగా సోషల్ మీడియాలో కానీ లేకుంటే బయట కానీ, సో వాళ్ళు ఒక కాన్స్టెంట్ పిల్లర్ లాగా నాకు ఉండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఫ్యాన్కి, ఫ్యాన్ కాదు వాళ్ళకి నేను ఫ్యాన్ యాక్చువల్ చెప్పాలంటే, ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ బాయ్, ఒక ఏం ఊరి పేరు తెలియదు, జస్ట్ మీరు డైరెక్ట్ ఆన్ స్క్రీన్ చూసి మీకు ఏదో ఒకటి నాలో నచ్చింది, సో అది మీరు గుండెల్లో పెట్టుకొని ఇంతవరకు నన్ను తీసుకొచ్చిండ్రు. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ హూ హ్యావ్ సపోర్టెడ్ మీ ఇన్ దిస్ జర్నీ. అండ్ మెయిన్గా మూవీ గురించి చెప్పాలంటే సోలో బాయ్ ఫిల్మ్ ఫస్ట్ యాక్చువల్లీ సతీష్ అన్న దగ్గరికి వెళ్ళిన నేను నార్మల్గా ఒక సాటర్డే, సేమ్ ఈరోజు సాటర్డే లెక్క అన్నకి సాటర్డే సెంటిమెంట్ అనమాట. సో సాటర్డే వెళ్ళి ఇట్లా ఒక నేను యాక్చువల్లీ టూ సమ్ ఏదో టైం ఎగ్జాక్ట్ గుర్తులేదు, ఈ టైంకి వస్తా అన్న అని చెప్పేసి అంటే ఎగ్జాక్ట్లీ ఆ టైంకి ఇంకో 2 మినిట్స్ ఉంది, కాల్ చేసి ఇట్లా ఆఫీస్లో ఉన్నా ఇంకా రాలేదు అంటే నేను ఆన్ ద వేలోనే ఉన్నాను, ఎగ్జాక్ట్లీ 5 మినిట్స్లో మీ ముందు ఉంటా అంటే
సరే అని చెప్పేసి వెళ్ళి నేను ఆఫీస్కి వెళ్ళి నరేట్ చేసిన తర్వాత బట్ లైక్ సో టీమ్ ఆల్రెడీ మేమంతా టీమ్ అంతా సెటప్ చేసుకొని ఆల్రెడీ రెడీగా ఉన్నాం ప్రాజెక్ట్ ఏ ప్రొడ్యూసర్కి నచ్చి మనకి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తాడా అని చెప్పేసి నాకు నవీన్ భయ్య ఎవరైతే డెబ్యూ డైరెక్టర్ ఈ ఫిలింకి నా ఫిలింకి కో డైరెక్టర్గా వర్క్ చేశారు ఫస్ట్ ఫిలింకి దెన్ కినోర్ నా కో డైరెక్టర్ ఫస్ట్ ఫిలింకి ఏడీగా వర్క్ చేశాడు సో దెన్ ఆరిఫ్ నా ఫస్ట్ ఫిలిం ప్రమోషన్స్ టైం నుంచి నాతో లైక్ మూవీ ప్రమోట్ చేయడానికి కానీ సో చాలా హెల్ప్ చేసిండు అండ్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా చాలా హెల్ప్ చేసిండు సో అట్లా నాకు ఆల్రెడీ ఒక కోర్ టీమ్ నన్ను నమ్మి నా కోసం సినిమా చేసి ఒక టీమ్ అంటూ నాకు ఏర్పడడం నేను చాలా హ్యాపీ అండ్ అది ఏర్పడింది సో అప్పుడు సతీష్ అన్నకి వెళ్ళి చెప్పి స్టోరీ చెప్పంగానే సింగిల్ సిట్టింగ్లో ఓకే చేసేసిండు అన్న అంటే లైక్ సరే ఇప్పుడు ఇది ఉంది లేకుంటే కొన్ని రోజుల తర్వాత చూద్దాం అట్లా ఇట్లా ఏం బహనాలు చెప్పలేదన్నమాట సో ఓకే నువ్వు ఈ బడ్జెట్ అంటున్నావు ఈ స్టోరీ నాకు నచ్చింది ఈ బడ్జెట్లో ఖచ్చితంగా మనం చేయగలుగుతాం ఒక్కటే క్వశ్చన్ అడిగిండు సో ఖచ్చితంగా చేస్తామన్న ఇక్కడ ఎవరు మనీ కోసం వర్క్ చేయట్లేదు మేము బిహైండ్ ద టీమ్ వాళ్ళు మంచి అవుట్పుట్ తీసుకురావాలి ఫస్ట్ సినిమాకి బడ్జెట్ పెడదాం సినిమాకే మొత్తం లైక్ ఎంత ఖర్చు అయితే అంత పెడదాము సో ఎవరు మనీ మైండెడ్ కాదు అని చెప్పేసి నేను చెప్పిన అండ్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ప్రతి ఒక్క టెక్నీషియన్ లైక్ నా డిఓపి త్రిలోక్ కానీ డైరెక్టర్ కానీ నవీన్ గారు కానీ లైక్ నా కో డైరెక్టర్స్ అందరూ అసలు మనీ అన్న మ్యాటర్ కదా ఎందుకంటే అప్పుడప్పుడు చిన్న సినిమాకి ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుండడము అవన్నీ చాలా జరుగుతుంటాయి కానీ వాళ్ళు అది అర్థం చేసుకొని సో మనీ ఈజ్ నాట్ ది ఇష్యూ మనం మంచి సినిమా చేయాలి సో మనం మంచి స్టోరీ ఉంది మన దగ్గర అని ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకంతో చేసినారు సో వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జుడా శాండి సో జుడా శాండి నాకు ఫస్ట్ ఫిలిం నుంచే నేను ట్రావెల్ అవుతున్నా ఆకాశ విధుల్లో అన్న ఒక సినిమాకి నేను రైటర్ డైరెక్టర్ యాక్టర్ ఆ టైంలో ఎవరికి తెలియదు ఇంతకుముందు మీరు ఏవీలో చూసాను కదా అప్పుడు నేను ఇదే స్టేజ్ మీద నిలబడి ఒక మాట అన్నది నా ఫస్ట్ ఈవెంట్ లైఫ్లో మీడియా ముందు ఒక మాట అన్న మనం చేసిన పని కనిపించేంత వరకు మనం చెప్పింది ఎవరికి వినిపించదు అని సో ఆ టైంలో ఎవరికి అది రీచ్ అవ్వలేదు కానీ నేను బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత సో నాకు లైక్ ఈ తెలుగు రాష్ట్రాల ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఆ రెస్పాన్స్ కానీ ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ అమ్మాయిలు యంగ్స్టర్స్ సో నాకు చాలా చాలా సపోర్ట్ చేసిండ్రు అండ్ నేను ఏ అప్డేట్ పెడుతున్నా ఇప్పుడు అసలు నేను ఎవరికి అడగట్లేదు ఇది పోస్ట్ చేయండి రీపోస్ట్ చేయండి అని వాళ్ళంతటా వాళ్ళే చాలామంది లైక్ సెలబ్రిటీస్ కూడా ఎందుకంటే బిగ్ బాస్ చూస్తారు వాళ్ళంతటా వాళ్ళే ముందుకొచ్చి ప్రమోట్ చేయడం మూవీని సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ గాట్ అండ్ సినిమా చాలా బాగా వచ్చింది సోలో బాయ్ అనే సినిమా సో దీంట్లో ఒక్కటే సింగిల్ లైన్లో చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఒక కైండ్ ఆఫ్ ఒక మిడిల్ క్లాస్ మెయిన్ ఒక మిడిల్ క్లాస్ ఒక అబ్బాయికి ఏంటంటే చాలా కష్టాలు ఉంటాయి సో వాడు కాలేజ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి వాడు సెటిల్ అయ్యే వరకు వాడు పడే ఏదైతే స్ట్రగుల్ ఉంటుందో సో దాన్ని యాక్చువల్లీ చాలా రియలిస్టిక్ వేలో ప్రజెంట్ చేసినాం సినిమాలో సో దానికి ఖచ్చితంగా ప్రతి ఒక్క యంగ్స్టర్ కనెక్ట్ అయ్యే పాయింట్ ఎట్ ది సేమ్ టైం మా ఏకైక ఎజెండా ఏంటంటే సినిమా చూసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు అంటే ఒక 5 ఇయర్స్ ఓల్డ్ బాయ్ కానీ ఒక 50 ఇయర్ ఓల్డ్ లేడీ కానీ సినిమా చూసినప్పుడు సో వాళ్ళు ఎక్కడ ఇబ్బంది ఫీల్ అవ్వద్దు అండ్ ఎట్ ది సేమ్ టైమ్ దే హ్యావ్ టు బి హుక్ టు ది సబ్జెక్ట్ అండ్ క్యారెక్టర్స్ సో ఆ పాయింట్స్ అన్నీ మైండ్లో పెట్టి తీసిన సినిమా అందుకే వెరీ యూత్ఫుల్ స్టోరీ అయినా కూడా చాలా లైక్ క్లీన్ డ్రామా అనమాట అంటే ఎక్కడ లైక్ చిన్న వల్గర్ వర్డ్ కానీ చిన్న డబల్ మీనింగ్ జోక్ కానీ ఏముండదు అనమాట జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కమర్షియాలిటీ ఆఫ్ మనీనో మనం ఏం చేయొద్దు అని చెప్పేసి మా టీం చాలా దృఢంగా ఫిక్స్ అయ్యి ఈ ప్రాజెక్ట్ని మేము చేసినాం అసలు పొల్యూట్ చేయకుండా ఎక్కడ సో దాన్ని ఈవెన్ యాక్చువల్లీ సతీష్ అన్న కూడా చాలా నమ్మినరు ఎందుకంటే ఈ స్టోరీలో ఎక్కడ చిన్న డబల్ మీనింగ్ డైలాగ్ కూడా ఉండొద్దు ఎందుకంటే చాలా క్లీన్ స్టోరీ చాలా అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ సో ప్రతి ఒక్కళ్ళు చూడాలి ఇది ఎందుకంటే ఫస్ట్ ఒక యంగ్స్టర్ చూసినా కూడా మళ్ళీ వాళ్ళ మదర్ని తీసుకెళ్ళాలి వాళ్ళ ఫాదర్ని తీసుకెళ్ళాలి వాళ్ళకి తీసుకెళ్ళి చూపించాలి ఈ సినిమా అని చెప్పేసి మేము నమ్మి తీసినాము సో ఇంకా మరిన్ని అప్డేట్స్ నేను టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు నేను చెప్తా మూవీ గురించి మూవీ స్టోరీ గురించి ఇంకెక్కువ రివీల్ చేస్తా మూవీలో వర్క్ చేసిన శ్వేతావస్తి అండ్ రమ్య పసుపులేటి దే ఆర్ ఆల్సో లైక్ అవుట్ ఆఫ్ స్టేషన్ నుండి రాలేకపోయినరు దే హ్యావ్ డన్ ఏ వెరీ బ్యూటిఫుల్ జాబ్ లైక్ చాలా మంచి సపోర్ట్ అన్నమాట కృష్ణమూర్తి అనే క్యారెక్టర్కి ఆ ఇద్దరు సో వాళ్ళిద్దరూ వీడికి లైక్ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి వీడితో రిలేషన్ ఏంటి అన్నది సినిమాలోనే చూడాలి మీరు అండ్ ఇక్కడికి వచ్చిన భద్రమన్న అండ్ సూర్యాన్న అండ్ ఇక్కడికి రాలేకపోయారు షఫీ గారు ఆర్కే మామ గారు
సో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. పోసాని కృష్ణమురళి గారు, ఆనంద్ చక్రపాణి గారు, పోసాని కృష్ణమురళి గారు ఫాదర్ క్యారెక్టర్ చేసిండ్రు సినిమాలో. చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అండ్ చాలా మంచి ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది. సో అంత పెద్ద ఆర్టిస్ట్ మాకు డేట్స్ ఇచ్చి దెన్ స్టోరీని నమ్మి ఆయన వెంటనే స్టోరీ విన్న తర్వాత క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి అడిగి సో చేసిండ్రు. సో చాలా అద్భుతంగా వచ్చినాయి ఆ సీన్స్. అండ్ మదర్ క్యారెక్టర్ అనిత మ్యామ్, సో ఫాదర్ కంటే మదర్తో ఎక్కువ జర్నీ ఉంటుంది ఈ సినిమాలో. అండ్ మదర్కి చాలా క్లోజ్ అన్నమాట. అంటే లైక్ సోలో బాయ్ అయినా కూడా మదర్ ఒక్కతే త్రూ అవుట్ సపోర్ట్ చేస్తుంది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. సో అంత సపోర్టివ్ మదర్. నేను ఫస్ట్ డే షూట్కి మ్యామ్ రాగానే యాక్చువల్లీ మదర్ క్యారెక్టర్ని అనుకున్నాం, ఓకే మ్యామ్ బాగా చేస్తారు కదా అని చెప్పేసి అనుకున్నాం. సో ఫస్ట్ డే ఆవిడ షూట్కి రాగానే నేను కలుద్దామని వెళ్ళగానే ఏంటి మదర్ అన్నారు, మరి ఇంత యంగ్ ఉన్నారు, అసలు ఆన్ స్క్రీన్ బిలీవబిలిటీ ఉంటుందా లేదా అని చెప్పేసి చిన్న డౌట్ వచ్చింది నాకు. తీసేద్దామని ఏం అనుకోలేదు. సో అంటే మ్యామ్ చూడగానే వెస్ట్రన్ అవుట్ఫిట్లో ఉన్నారు, వెరీ ట్రెండీ అండ్ స్టైలిష్గా రెడీ వచ్చారనమాట. సో నేను చూసి ఇంత యంగ్ అండ్ ఇంత స్టైలిష్గా ఉన్నారు, మరి మిడిల్ క్లాస్ మదర్ అంటే అసలు సెట్ అవుతారా లేదా అని చిన్న డౌట్ వచ్చింది షూట్ ఫస్ట్ డే. సో తర్వాత ఇక మా సీన్ మేము షూట్ చేసుకుంటున్నాం, కొంచెం మేకప్ మ్యాన్ వాళ్ళకి గట్టిగా చెప్పినా, నేను కూడా వెళ్ళి చెప్పిన కొంచెం ఆవిడ ఎవరైనా ఏజ్ తగ్గించుకునేలాగా మేకప్ చేస్తారు, మేము ఆవిడకి ఏజ్ పెంచడానికి మేకప్ చేయాల్సి వచ్చింది. సో చెప్పిన మేకప్ మ్యాన్కి కూడా, బ్రో కొంచెం చూసుకోండి ఎందుకంటే మదర్ క్యారెక్టర్ నా మదర్ క్యారెక్టర్, సో మీరు ప్రాపర్గా మదర్లాగా ఉండాలి అండ్ మిడిల్ క్లాస్ మదర్ క్యారెక్టర్, సో చూసుకొని చేయండి అన్నట్టు వాళ్ళకి చెప్పినాం. వన్ అవర్ తర్వాత వచ్చి చూస్తే లైక్ కంప్లీట్లీ స్విచ్ అనమాట. అంటే లైక్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కంప్లీట్లీ ఒక డిఫరెంట్ పర్సన్ లాగా అనమాట మ్యామ్. సో మేకప్ చేసుకొని రెడీ అయ్యి దెన్ ఆ బాడీ లాంగ్వేజ్కి వచ్చేసిన తర్వాత లైక్ అప్పుడు మాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఒక టూ సీన్స్ ఫస్ట్ డే షూట్ చేసిన తర్వాత లైక్ నిజంగా కొన్ని సీన్స్లో, అంటే లైక్ ఎమోషనల్ సీన్స్లో అది అంటే కోయాక్టర్ తెలుస్తుంటుంది అనమాట. కెమెరాకి కోయాక్టర్కి మాత్రమే ఫస్ట్ హ్యాండెడ్గా ఎక్స్పీరియన్స్ అవుతుంది, అంత దగ్గర నుంచి చూస్తాం కాబట్టి. సో ఒక జెన్యూనిటీతో ఆవిడ కళ్ళలో ఒక జెన్యూనిటీతో ఆ ఎమోషన్ని తీసుకొచ్చి యాక్ట్ చేయడం కానీ, సో ఈవెన్ నేను లేని సీన్స్ కూడా అందుకే నేను వెళ్ళి మానిటర్లో చూసేవాడిని ఆవిడ పర్ఫామ్ చేస్తుంటే. సో చాలా బాగా చేసింది కదా అని మాట్లాడుకునే వాళ్ళం మేము లైక్ మ్యామ్ షూట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత. సో వెరీ వెరీ హ్యాపీ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్. అండ్ సో ఫైనల్లీ ఆ సీక్రెట్ యాక్చువల్లీ మా డాడీ రివీల్ చేసేసిండు. సో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్లోనే నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాం సతీష్ అన్న నేను. సో అది సాటర్డేనే, ఇది సాటర్డేనే రివీల్ చేస్తున్నాము. అండ్ అది కూడా చాలా మంచి ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ తర్వాత ఇక ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మేము మీ ముందుకు తీసుకొస్తాం, ఎందుకంటే ప్రాజెక్ట్ షూట్ అయిపోయింది, లైక్ సోలో బాయ్ షూట్ అయిపోయింది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఆర్ఆర్ డిఐ అండ్ సౌండ్ మిక్సింగ్ అవ్వగానే సో మేము ఒకసారి లైక్ కాపీ చాలా బాగా వచ్చింది. అంటే మేము యాక్చువల్లీ ఇంకా ముందే రెడీ చేసేసి తీసుకొచ్చేద్దాం అనుకున్నాం నేను బిగ్ బాస్ నుంచి రాగానే ఆ హీట్ ఆఫ్ ది దాంట్లో, కానీ ఒకసారి ఎడిట్ మేము చూసుకున్న తర్వాత యాక్చువల్లీ చాలా బాగా వచ్చింది సినిమా. మనం తీసిన బడ్జెట్ కంటే కూడా ఇంకొక టూ టైమ్స్ ఎక్కువనే కనిపిస్తుంది ఆన్ స్క్రీన్, ఎందుకంటే యాక్టర్స్ కానీ లైక్ మేము యూజ్ చేసిన ఎక్విప్మెంట్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా మేము ఫస్ట్ నార్మల్ ఏది కొంచెం తక్కువలో వచ్చే కెమెరా, లైక్ సినిమా కెమెరాస్లో తక్కువ వచ్చే కెమెరా ఏది, రెడ్ హీలియంతో వెళ్దాము అదే దాని డిఓపి కంటే. బ్రో మనము సాహో సినిమా తీసిండ్రు కదా, ఆ కెమెరా యూజ్ చేద్దాం బ్రో మన సినిమాకి అన్నాడు. అయితే బ్రో అంత బడ్జెట్ లేదంటే ఏం కాదు మనం మాట్లాడదామని చెప్పేసి సినిమా యూనిట్తో మాట్లాడి సో వాళ్ళని కొంచెం ఏదో ఒకటి కన్విన్స్ చేసి కొంచెం తగ్గించుకొని ప్రైజెస్ అవి కూడా వాళ్ళు మాకు సపోర్ట్ చేసిన బిగ్ పిక్చర్స్ వాళ్ళు, థ్యాంక్ యూ ఫర్ దెమ్. బిగ్ పిక్చర్స్ అర్జున్ గారికి అండ్ లైక్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ. సో మూవీ మొత్తం ఒక లైక్ హై ఎండ్ కెమెరా, అంటే ఒక పెద్ద 100 crores 200 crores ప్రాజెక్ట్స్ షూట్ చేసే కెమెరాతో షూట్ చేసినాం. సో అవుట్పుట్ ఆ లెవెల్లో లైక్ అంటే ఈ స్టోరీకి మనకి ఎంత కావాలో అంత మేము ఆ సెట్స్ కానీ అదంతా వాడినాం, కానీ ఆ కెమెరా కానీ లైక్ లైటింగ్ కానీ సో హై ఎండ్, చాలా హై ఎండ్ ఎక్విప్మెంట్ వాడినాము. సో ఒక మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే, బట్ వెన్ యూ సీ ద ఫిల్మ్ లైక్ పెద్ద స్క్రీన్లో చూసినప్పుడు చాలా ఒక పెద్ద బడ్జెట్ పెట్టి చేసిన ఫిల్మ్ ఆ ఫీల్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్ వాళ్ళ 100% ఎఫర్ట్ పెట్టేసిండ్రు. సో ఐ వాంట్ టు వన్స్ అగైన్ థ్యాంక్ త్రిలోక్, నవీన్ గారు, సతీష్ అన్న అండ్ ఆల్ మై యాక్టర్స్ అండ్ జూడా శాండీ